హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు పిక్సం పర్ఫెక్ట్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, ఫోటోషాప్లో రెండు ఫొటోస్ మెర్జ్ చేయడం ఎలా అనేది నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు మీకు లేటెస్ట్ అప్డేట్లో ముందుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను అడోబీ ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే, కీబోర్డ్లో కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయడం వల్ల మనకు ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అయింది. ఇక్కడ కస్టమ్కి వచ్చేసి ఇక్కడ 4x6 సైజ్ పేపర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కీబోర్డ్లో మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేసేసాను. ఓకే పైన క్లిక్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఎంటీ పేపర్ వచ్చింది. దీన్ని ఏంటిదంటే, నిలువులో ఉన్నది అడ్డం చేయాలనుకుంటే కీబోర్డ్లో ఆల్ట్ ఐఈ ప్రెస్ చేయండి. ఇది 90 డిగ్రీస్ లోపల సెలెక్ట్ చేసుకోండి. యారో మార్క్ ఉంటుంది ఇక్కడ కీబోర్డ్లో రైట్ సైడ్ కిందిది, యారో మార్క్ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఓపెన్ ఎంటర్ క్లిక్ చేయండి. కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పేపర్ వచ్చేసింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ డబల్ క్లిక్ చేస్తున్నాను. బ్లాంక్ ఏరియాకి వచ్చి డబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 2 ఇమేజెస్ని ఏంటిదంటే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ పైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్తో క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ 2 ఇమేజెస్ వచ్చినాయి. సో 2 ఇమేజెస్ ఏంటిదంటే నేను ఆ బ్లాంక్ పేపర్ లోపల సెట్ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ డబ్ల్యూ, ఇక్కడ నో పైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసేసాను. సో మనకి ఇక్కడ ఇది బ్లాంక్ పేపర్ ఉందిగా, దీని లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేయాలంటే జస్ట్ కంట్రోల్ వి ప్రెస్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను కంట్రోల్ టీ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే ట్రాన్స్ఫారం టూల్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత కీబోర్డ్లో వచ్చేసి ఆల్ట్ మరియు షిఫ్ట్ ప్రెస్ చేసి మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ ప్రెస్ చేసి జస్ట్ కిందికి డ్రాగ్ చేసి కరెక్ట్ అయిన ఆర్డర్లో పెట్టేస్తున్నాను. ఓకే, ఇలా ఇప్పుడు వచ్చేసి ఎంటర్ పైన ప్రెస్ చేసేసాను. ప్రెస్ చేసిన తర్వాత జస్ట్ చిన్న చేస్తున్నా. ఇప్పుడు మనకు దీని లోపల వచ్చేసింది. ఇప్పుడు ఈ ఉన్న ఇమేజ్ని కూడా ఇందులోకి మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలంటే ఎలా చేయాలంటే, జస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఇది కొద్దిగా ఇలా ఉంచి ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఒక ఫస్ట్ సర్కిల్ డ్రాగ్ చేసుకున్నాను. ఇక్కడ కస్టమ్ షేప్ లేయర్, కస్టమ్ షేప్ టూల్ ఉంటుంది కదా, ఇక్కడ రెక్టాంగిల్ టూల్ ఉంటుంది. ఈ రెక్టాంగిల్ టూల్ కాకుండా మనం సర్కిల్ సర్కిల్ వేసుకుందాం. సర్కిల్ డ్రాగ్ చేసుకుందాం. సర్కిల్ అంటే ఎల్పిసి టూల్. ఓకే, ఈ ఎల్పిసి టూల్ యాక్టివేట్ చేసుకున్నాను. యాక్టివేట్ చేసుకొని జస్ట్ నేను ఇక్కడ ఒక సర్కిల్ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఇలా సర్కిల్ వచ్చింది కదా. జస్ట్ ఈ సర్కిల్ని కొద్దిగా కరెక్ట్ అయిన ఆర్డర్లో పెడుతున్నాను. చూడండి, కంట్రోల్ టీ ప్రెస్ చేసేసాను. కొద్దిగా పెద్ద చేస్తున్నాను, కొద్దిగా ఎడ్జ్ ఆపేస్తున్నా. ఎంటర్ పైన ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ లేయర్ ప్యాలెట్లోకి వచ్చేసి, లేయర్ ప్యానల్ దగ్గరికి వచ్చేసి మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ రాస్టరైజ్ చేస్తున్నాను. రాస్టరైజ్ లేయర్ అని ఉంది కదా, దీనిపైకి వచ్చేసి మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని చిన్న చేసేస్తున్నా. చిన్న చేసేసి ఈ ఉన్న ఇమేజ్ని కంట్రోల్ ఏ, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ డబ్ల్యూ, ఇక్కడ నో, ఇప్పుడు ఇది పెద్ద చేసేసాను. పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు మూటూల్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. మూటూల్కి షార్ట్ కట్ వి. ఇక్కడ మూటూల్ ఉంది, దీన్ని క్లిక్ చేసిన ఇక్కడ యాక్టివేట్ అయింది. మనకి ఏ టూల్ యాక్టివేట్లు ఉన్నా కానీ ఫస్ట్ ఇక్కడ కనబడుతుంది. ఏదైనా యాక్షన్ ఇక్కడ పనిచేస్తలేదంటే ఇక్కడ టూల్ అనేది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే అప్పుడు యాక్షన్ అనేది పనిచేస్తుంది. సో మనం మూటూల్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని ఈ కలర్లోకి దీని మధ్యలోకి వచ్చేసి మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ షేప్ 1 అని ఉంది. ఇది ఒక షేపు, సర్కిల్ అనేది ఒక షేప్. షేప్ 1 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మ్యాజిక్ టూల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ ఉంటుంది. ఓకే, మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. ఈ మ్యాజిక్ టూల్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత జస్ట్ దీనిపైన మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని మనము అక్కడ ఏదైతే ఇమేజ్ కట్ చేసినామో ఇక్కడ ఇమేజ్ని పేస్ట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ వి. సో ఇక్కడ ఇమేజ్ మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు కీబోర్డ్లో వచ్చేసి కంట్రోల్ టీ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ టీ ప్రెస్ చేసి ట్రాన్స్ఫారం టూల్ యాక్టివేట్ చేసుకుని దీన్ని కరెక్ట్ అయిన ఆర్డర్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇలా ఇలా పెట్టేస్తున్నాను.
ఇప్పుడు ఎంటర్ పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి వి ఇది మోటూల్ యాక్టివేట్ చేసుకొని జస్ట్ ఈ ఇమేజ్ కరెక్ట్ యాంగిల్లో ఇన్సెట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్సెట్ చేసిన తర్వాత మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసి షేప్ వన్ని సెలెక్ట్ చేసుకున్నాను. షేప్ వన్ని సెలెక్ట్ చేసుకుని కొద్దిగా కిందికి జరుపుతున్నాను. ఇలా కిందికి జరిపిన తర్వాత ఈ ఉన్న షేప్ వన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మ్యాజిక్ టూల్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. చేసుకొని మౌస్లో లెఫ్ట్ సైడ్ బటన్ ఈ ఉన్న షేప్ లేయర్ ఉందిగా దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏదున్నది వేరే కలర్ ఉన్నది. సో మనకు బ్లాక్ కలర్ చూజ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ కలర్ చూజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కీబోర్డ్లో వచ్చేసి కంట్రోల్ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తాం. సో బ్లాక్ కలర్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేసి డిసెలెక్ట్ చేసేసాను. డిసెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నిటిని మెర్జ్ చేసేస్తున్నాను. చూడండి, కంట్రోల్ షిఫ్ట్ ఈ టోటల్ మెర్జ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇది చిన్నది చేసేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి 4-6 సైజ్ ఇక్కడ నేమ్ ఇచ్చేస్తున్నాను మీకు గుర్తుండేదానికి. TELUGU అయినా సరిపోతుంది. తెలుగు ఓకే. ఇప్పుడు ఒకే పైన క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ తెలుగు అనేది ఒక పేపర్ వచ్చింది. సో ఈ తెలుగు అనే పేపర్ని మనం ఇది ఇందులో ఇన్సర్ట్ చేద్దాం. కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ ఓకే చేసేసాను. మనకి ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఈ కొత్త పేపర్ ఉన్నది కాబట్టి ఈ కొత్త పేపర్లో యాడ్ చేసేస్తున్నాం. సో చూడండి, మనకి ఇది ఏదైతే సర్కిల్ ఉందో ఈ సర్కిల్ లోపల ఈ ఇమేజ్ ఇన్సర్ట్ అయిపోయింది. ఈ ఇమేజ్ రెండు మెర్జ్ అయిపోయినాయి. 2 ఇమేజెస్ మెర్జ్ అయిపోయి ఒకటే బ్యాక్గ్రౌండ్ లోపల ఉన్నాయి. ఓకే, జస్ట్ దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా కదా. ఇప్పుడు దీన్ని సపరేట్ మనకు కావాలనుకుంటే మనం ఇక్కడ నేమ్ ఇచ్చేసాము తెలుగు అని. ఇక్కడ నేమ్ లేకుండా ఉంది. దీన్ని కంట్రోల్ ఆల్ట్ జెడ్ చేసేసానా. మళ్ళీ కంట్రోల్ ఆల్ట్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏది ఇచ్చామో అది వచ్చేసింది. ఇలా ఇది అవసరం లేదు సపరేట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దీన్ని డీసెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఉన్న ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని సపరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టూల్ బాక్స్ లోపల మోటూల్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకొని మొదలు రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి. లేయర్ 2ని సెలెక్ట్ చేసుకోండి సపరేట్. ఇది అవసరం టోటలీ అవసరం లేదనుకుంటే ఇప్పుడు దీన్ని వచ్చేసి కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ చేయండి. ఇది వెళ్ళిపోతుంది. ఓకే, అది అక్కడ లేదు. మళ్ళీ ఈ సర్కిల్ కూడా తీసేయాలనుకుంటే మౌస్లో రైట్ సైడ్ బటన్ క్లిక్ చేయండి, షేప్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ వెళ్ళిపోయింది. ఇది కూడా ఇలా. ఇప్పుడు ఈ ఉన్న ఇమేజ్ కూడా తీసేయాలనుకుంటే కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి బ్యాక్ రావాలనుకుంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ వచ్చేసిందా. ఇలా కంట్రోల్ డి అంటే డిసెలెక్ట్, కంట్రోల్ ఏ అంటే ఆల్ సెలెక్ట్ అవుతుంది, కంట్రోల్ డి అంటే డిసెలెక్ట్ అవుతుంది. సో ఇలా ఇదేంటిదంటే వితౌట్ మెర్జ్ ఇది ఈ ఉన్నది. ఇక్కడ తెలుగు అని ఉన్నది కదా, ఇది మెర్జ్ది అంటే డైరెక్ట్. ఇక్కడ ఏంటిదంటే వేరేటి ఇది పనిచేయదు. ఇది ఉన్న ఇమేజ్ని సపరేట్ చేసుకోరాదు, ఈ ఉన్న ఇమేజ్ని సపరేట్ చేసుకోరాదు, అండ్ ఈ ఉన్న సర్కిల్ని కూడా సపరేట్ చేసుకోరాదు ఇలా అన్నట్టు. సో ఇక్కడ ఏంటిదంటే దీన్ని సపరేట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. ఈ ఇమేజ్ నేను సపరేట్ చేయాలంటే ఇటు జరుపుకోవచ్చు. ఈ ఉన్న ఇమేజ్ని మళ్ళీ దీన్ని ఫ్లిప్ హారిజాంటల్ చేసుకుంటే ఇటు కూడా వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా మన ఇష్టం అన్నట్టు ఎలా కావాల్సి ఉంటే అలా చేసుకునేదానికి అవకాశం ఉంది. ఓకే, ఇలా అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంతే. జస్ట్ మనం ఏంటిదంటే 2 ఫోటోస్ మెర్జ్ చేయడం ఎలా అనేది తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా విధాలుగా మెర్జ్ చేయొచ్చు ఫొటోస్. కానీ ఏంటిదంటే ఎగ్జాంపుల్గా మీకు ఇలా చూపెట్టడం జరిగింది. ఇలా చూపెట్టడం ఏంటిదంటే ఒక చిన్నగా డిజైన్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది ఆప్షన్ అని నేను మీకు చూపెడుతున్నాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.